సో ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, మీరు రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఓన్లీ మేము పదవుల్లోకి వచ్చింది అందరినీ అరెస్టులు చేసుకుంటూ రెడ్ బుక్లు ఓపెన్ చేసి తాటలు తీస్తామంటే అదే పని చేయండి. లేదు మాకు అవకాశం ఇచ్చింది ప్రజలు, ప్రజలకి సేవ చేసుకోవడానికి వచ్చాము అనుకుంటే చేయండి. ఎవరు ఆపగలుగుతారు? ప్రజలు ఇచ్చిన అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి ఇష్టానికి పాపం చేసుకుంటూ, ఇష్టానికి మనం తెలిసి తెలియని వ్యవహారాల్లో ఏలు పెట్టుకుంటూ, దొరికింది దొరికినట్టు దోచుకుంటూ పోతూ ఉంటే మాత్రం ఏదో ఒక రోజు ఉంటుంది కదా. ఇప్పుడు నేను నిస్సహాయురాల్ని, నేనేమి చేయలేని దాన్ని, నాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వేయండి. ఆ బోరుగడ్డ అనిల్ అనే వాడిని వేయడం చాలా వరకు కరెక్ట్, నేను ఎప్పుడో చెప్పాను. నా వీడియోలు మీరు పాత వీడియోలు చూడండి, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ బిడ్డలు అన్నప్పుడు వీడు అసలు వైఎస్ఆర్సీపీకి ఏమి సంబంధం, అసలు వీడికి సాక్షి టీవీలో వీడి వీడియోలు వేయడమే తప్పు, ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీకి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి ఎదవల్ని పార్టీ మాత్రం ఎంకరేజ్ చేయకూడదు, ఒక ఆడపిల్లల్ని ఇలాంటి మాటలు అనడం మాత్రం చాలా తప్పు, నువ్వు అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేని ఎదవవి, కుక్కవి అని చెప్పేసి బండ ఎదవ ఇంకా ఏవేవో బోరుగడ్డ అనిల్ని నేను చాలా గట్టిగా తిట్టాను. అసలు అలాంటి ఎదవలతో కంపారిజన్ నాకు చేయద్దు. నేను ఖచ్చితంగా తిట్టాను, ధైర్యంగా చెప్పాను తిట్టాను అని. నేను ఇప్పటికీ వీడియోస్ రిలీజ్ అదేంటి ఏవి డిలీట్ చేసుకోలేదు. మీరు మా భారతమ్మని, మీరు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తే, అక్రమ సంబంధాలు అంటగడితే, భారతమ్మ మీద మీరు మీ ఇదేంటి ఆంధ్రజ్యోతిలో అవ్వచ్చు, ఇలా TV5లో అవ్వచ్చు, లేకపోతే ఏంటంటారు మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఎంతో మంది చేత పిచ్చ వీడియోలు చేపిస్తే వాళ్ళని టార్గెట్ చేశాను నేను. ఇందులో భయపడాల్సిందేముంది? వాడికి నాకు సంబంధం లేదు. అలాంటి వాడు ఏంటంటే మాట్లాడితే కులం ట్యాగ్ తీసి నేను పలానా కులస్తుండి, నేను ప్రతి వాళ్ళ మీద ఎస్సీ కేసు పెడతా అని చెప్పేసి చాలా మందిని బెదిరించాడు అండ్ రౌడీ సెటిల్మెంట్లు చేశాడు. ఎంతో మందిని బెదిరించి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు గుంజాడు. అలాంటి ఎదవులతో నాకేంటి, అసలు నా కాలు గోరుకు సమానం కాదాడు, నాకున్న ఎథిక్స్ ముందు. అలాంటి ఎదవులు ఏ పార్టీలో ఉన్నా ఏర్పారేయండి, నేనే అప్రిషియేట్ చేస్తా. బెదిరించుకుంటే ఎన్ని రోజులు బెదిరించుకుంటారు సార్? రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏసుపారేసి లోపలేసి కుమ్ముదామా? మరి ఇంతేనా, ఇందుకేనా వైఎస్ఆర్సీపీ వచ్చేది, లేకపోతే టీడీపీ వచ్చేది ఇంతేనా, ఇంకా కక్షలు తీర్చుకోవడానికైనా? ఎవడు బిల్డింగ్ను కొట్టినా కూడా అలాంటి విషయాల్లో మాత్రం శ్రీరెడ్డి ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయదు. కక్ష రాజకీయాలకి ప్రజలు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. అన్నా క్యాంటీన్లు కూలగొట్టడానికో, లేకపోతే ప్రజావేదికలను కూలగొట్టడానికో వైఎస్ఆర్సీపీకి పార్టీకి ప్రజల అధికారం అంటగట్టలేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ కక్ష లేనిది, ఈ కార్పణ్యాలేంది, లేకపోతే ఒకళ్ళు బొక్కల్లో వేసుకుని వాళ్ళని వీళ్ళని కొట్ట, వీళ్ళని వాళ్ళని కొట్ట, వాళ్ళు వీళ్ళని చంప, వీళ్ళు వాళ్ళని చంప. నిజాయితీగా ఏమన్నా పార్టీకి ఏమన్నా సేవ చేసి పార్టీ సిద్ధాంతాలు నచ్చి నిజంగా అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంక మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అప్పుడు మేము ఎందుకు చేసినాం? ఇన్ని సంవత్సరాలు ఇంత థ్రెటనింగ్లు, ఇన్ని బాధలు పడి జనాలు అందరి చేత తిట్లు తినిపించుకుని అందరితోనూ సోషల్ మీడియాలో ఎవడెవడో సోషల్ మీడియా గ్రూపులు ఉంటాయి. నేను కాపోని, నాకు ఒక గ్రూపు, నేను చౌదరిని, నేను ఒక గ్రూపు, నేను రెడ్డి, నేను ఒక గ్రూపు, నేను స్టూడెంట్, నేను ఒక గ్రూపు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఒక గ్రూపు, నేను ఎవరినైనా కక్షగా అడితే గనక వాళ్ళ మీద గ్రూపులుగా దండెత్తుదాం, నేను ఎస్సీ, నేను ఒక గ్రూపు, ఎస్సీ కేసు పెడతా, ఎస్టీ కేసు పెడతా. ఎలాంటి రాజకీయాలు చూస్తున్నాం ఈ రోజుల్లో? ఒకళ్ళని ఒకళ్ళని కక్ష తీర్చుకోవడానికి, ఇంకొకరి ఎవరితోనో తీసుకొచ్చి పార్టీ అందలం ఎక్కించడానికి. ఏంది మీ పార్టీలు నిజంగా కష్టపడిన వాళ్ళకి? ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, సీనియర్స్ అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చుకుంటూ ఒక డిసిప్లిన్ ఏదో మెయింటైన్ చేసింది, అది నిజంగా ఎథిక్స్ ఉందా లేదా? ఓన్లీ హిందూ పార్టీనా, లేకపోతే ఏదైంది పక్కన పడేయండి. అట్లీస్ట్ సీనియారిటీని, పార్టీలో కష్టపడే వాళ్ళని అయితే మాత్రం నిజంగా గుర్తిస్తుంది. ఈవెన్ టీడీపీలో కూడా అది కొంచెం ఉంది, ఓ అని లేదు కానీ పర్వాలే.
కష్టపడిన వాళ్ళని గుర్తిస్తుంది టీడీపీ పార్టీ. ఏంటి వైఎస్ఆర్సిపి, మీరు బాగున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి అర్రులు జార్చలేదు, మాకు ఏదైనా పదవి ఇవ్వండి అని చెప్పి, మీరు ఓడిపోయిన తర్వాత కూడా మేము పనికిరామా? చెప్పండి రా, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు వైఎస్ఆర్సిపి ఫ్యాన్స్ గా మాట్లాడద్దు, టీడీపీ ఫ్యాన్స్ గా మాట్లాడద్దు. పార్టీల కోసం మనం కష్టపడినప్పుడు, మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మనం పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా? మీ బ్యూటిఫుల్ మండ, నేను బ్యూటిఫుల్ అన్నా కాదని నేను అడగట్లేదు. ఇప్పుడు నా కెరియర్ మాట్లాడండి రా, కష్టపడిన దాన్ని నేను ఖచ్చితంగా. లో లెవెల్లో ఎప్పుడైనా చేగువేర లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి లో లెవెల్ నుంచి ఉద్యమాన్ని లేపుకొచ్చారు, ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడటం, ప్రతి ఒక్కళ్ళతో టచ్ లో ఉండటం, వీలైనంతగా ఇదేంటి బేస్ లైన్ టచ్ చేయడం, అంటే ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరెవరు ఎంత కృషి చేస్తున్నారు, ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారు, ఎవరు జనాల్ని పోగేస్తున్నారు అనేవి గుర్తు పెట్టుకుని అలాంటి వాళ్ళు నిజమైన లీడర్లు అవుతారు. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళనే నమ్ముతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే వింటాను, నాకు అదే వేదం అదే శాసనం అనుకునే వాళ్ళు ఎప్పుడు లీడర్ అవుతారు? ఇలా అపజయాలు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ రామ్నాథ్ మీడియా ఆయన వీడియోలు చేసినప్పుడు కింద మొత్తం కమెంట్స్ అన్ని అయ్యే ఉన్నాయి. వైఎస్ఆర్సిపిలో ఉన్న ప్రాబ్లం ఇదే సార్, మేము లోకల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మేము అవమానాలు పడుతున్నాం, మా ఫ్యామిలీ మొత్తం అవమానాలు పడుతుంది, ఇన్ని అవమానాలు పడినా జై జగన్ అంటున్నాం, అయినా కానీ మమ్మల్ని లోకల్లో ఉండే ఈ ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు ఉంటారు కదా, అక్కడే తొక్కేస్తారు మమ్మల్ని, పైకి రానివ్వరు, ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు. అసలు మీరు ఎంక్వైరీ చేయాలి, ఎవరు లో లెవెల్లో లోకల్లో ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతారు? కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువ మందిని తయారు చేస్తారు వైఎస్ఆర్సిపిని నమ్మడానికి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన న్యాయం ఏంటి? ఎవరికి పని లేదు? వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ వాళ్ళు వెళ్ళి కష్టపడి వాళ్ళ జీవితాలు చేసుకోకర్లేదా? వాళ్ళ టైం పక్కకు తీసే కదా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఏమైనా వైఎస్ఆర్సిపి జై అంటే వీళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? ఒక అప్రిసియేషనే కదా కోరుకునేది కార్యకర్తలు, అభిమానమే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ పార్టీ వాడు అవ్వచ్చు, లేకపోతే ఎవడైనా సరే అభిమానంగా మాట్లాడేవాళ్ళు. ఆయనకున్న ఏకైక బలం, ఆయన నిలబెట్టింది ఏదైనా ఉంది అని అంటే ఆయన మంచితనం, ఆయన మాట్లాడే తీరు, ఆయనకు అదే ప్రాపర్టీ. రాజకీయంగా ఆయన పెట్టిన పెట్టుబడి ఏదైనా ఉందంటే ఆత్మీయంగా మాట్లాడటం ప్రతి ఒక్కళ్ళతో పేరు పెట్టి పిలిచి. అందుకే అందరికి ఇప్పటికీ వైఎస్ఆర్ అనగానే బ్లడ్ బాయిల్ అయిపోతుంది, ఆ బ్రాండ్ని ఎవరు తొలపలేకపోతున్నారు, ఎవరు డబ్బుల కోసం అభిమానం చూపించరు, అది వైఎస్ఆర్సిపి అయినా టీడీపీ అయినా. నాది నాది అని చెప్పుకుని తిరుగుతాడు ఉంటాడు. నేను వైఎస్ఆర్సిపి అభిమాని, జగన్ అన్న అంటే నాకు ఇష్టం, జగన్ అన్న అంటే నా అభిమానం అని చెప్పేసి గుండెల మీద పెట్టుకుంటాడు వాడు. అభిమానుల్ని మీరు అట్లీస్ట్ ఓ సన్మానాలు సత్కారాలు చేయకపోయినా కూడా అట్లీస్ట్ గుర్తించండి, నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కళ్ళని. అసలు శ్రీరెడ్డి ఏమన్నా అవమానం పార్టీకి అనుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఎంతమంది రౌడీనా కొడుకులు లేరు? ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, ఎంతమంది లేడీస్ నేర్పించిన వాళ్ళు లేరా? అందరు పత్తిత్తులా? ఎవరి మీద కేసులు లేవా? నేనొస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా? వాళ్ళందరితో పోలిస్తే నా క్యారెక్టర్లో కనీసం నా కాలు గోరు కూడా చేయని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కొంతమంది, క్యారెక్టర్లే సెదవులు. అభిమానం అభిమానం అని చెప్పేసి మేము ఒళ్ళు రుద్దేసుకుని మేము బూడిదలైపోవడమే కానీ మీకు మీ దాకా రాదనుకుంటా ఇవన్నీ. కార్యకర్తలు పట్టించుకోండి, కార్యకర్తలు పట్టించుకోండి అని ప్రతి యూట్యూబ్ ఛానల్ కోడై కూసింది. మేము అసలు తెగించి మాట్లాడాం, ఎందుకంటే ట్రోల్ చేస్తారు పార్టీలోకి శ్రీరెడ్డి వచ్చిందంటే ట్రోల్ చేస్తారు, టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్దది ట్రోల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయలేదా? భారతీ గారిని ట్రోల్ చేయలేదా? అవినాష్ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? భార్గవ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? రోజా గారిని ట్రోల్ చేయలేదా? విడుదల రజనీని ట్రోల్ చేయలేదా? ఆ శ్యామలను ట్రోల్ చేయరా? ట్రోలింగ్ చేస్తారు, 10 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రతి ఒక్కరికి ట్రోలింగ్ తప్పదు కదా. లోకేష్ ని ట్రోల్ చేయమా మనము?
పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయమా మనము, చంద్రబాబుని ట్రోల్ చేయమా మనము, అంతే. ట్రోలింగ్ ఎవరికి తప్పదు. ఏమన్నా నిజాయితీగా నిజాలు మాట్లాడితే నచ్చం అంతే పార్టీలకి.